నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ల మండల కేంద్రంలో ప్లాస్టిక్ నివారించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ హోటల్ మరియు కిరాణా షాపు యజమానులకు సూచనలు ఇస్తూ షాపులలో ఉన్న ప్లాస్టిక్ సంచులను స్వాధీనపరుచుకుని బయట పడవేసిన చెత్తా చెదారాలను బట్టి జరిమానాలు విధించారు. మండల అభివృద్ధి అధికారి రాజేశం, గ్రామ పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ మాట్లాడుతూ షాపు యజమానులు, హోటల్ యజమానులు తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకం ఆపివేయాలని, ఒకవేళ మరోసారి రిపీట్ అయితే తగిన జరిమానాతో పాటు దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎర్గట్ల మండలమే గాక మండలంలోని అన్ని గ్రామాలు సందర్శించి ప్లాస్టిక్ వాడుతున్న దుకాణ యజమానులకు కానీ పరిశుభ్రత పాటించని ఎవరినైనా తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ రాజేశం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాజేశం, గ్రామ పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ, గ్రామ పంచాయతీ సిబ్బంది కిషన్, రఫీక్, కారోబార్ సాయన్న పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం గురించి గ్రామంలోని అన్ని షాపుల యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారం రోజుల తర్వాత, నోటీసులు ఇచ్చిన వారం రోజుల తర్వాత ఈరోజు గ్రామంలోని షాపులు తిరుగుతూ షాపు యజమానులు ఉల్లంఘించిన వారికి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు అవగాహన కలిగించడం జరిగింది. ఇక ముందు ప్రజలందరి సహకారంతో ప్లాస్టిక్పై కొత్త సమరం స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ఎర్గట్ల గ్రామంలోని వివిధ షాపులు మరియు హోటళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. అందులో భాగంగా ఒక హోటల్ యజమాని దేవీలాల్ ఇప్పటికీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్నట్టు దృష్టికి రావడంతో వారికి 500 రూపాయల జరిమానా విధించడమైనది, మరి ఇక నుండి మళ్ళీ ఎప్పుడైనా వాడినట్టయితే మీ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయబడనని హెచ్చరించినది. ఇందులో భాగంగా ఎర్గట్ల మండలంలోని 8 గ్రామ పంచాయతీలలో ఏదైనా షాపులో కానీ, మిగతా ప్రజలు కానీ లేదా హోటల్ యజమానులు కానీ ఎవరైనా ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ వాడినట్టయితే వారికి ఫైన్ విధించడం జరుగుతుంది, లేదా ఇదే అలవాటు అట్లే కంటిన్యూ చేసినట్టయితే వారి లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుందని వారికి తెలియపరచాలి.